చెప్తున్న కదా, ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క ముస్లిం, ప్రతి ఒక్క క్రిస్టియన్, ప్రతి ఒక్క హిందూస్థాన్ కలిసిమెలిసి చూడాల్సిన సినిమా ఏదన్నా అంటే రజాకార్ సినిమా అని చెప్తాను. సో మీరందరూ చూడండి, చాలా అంటే చాలా మంచి మూవీ, మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ అనమాట. ఎవరు మిస్ కాదు అంటే ప్రతి ఒక్కరికి మన ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందంటే అందరు 1947 అంటారు. కానీ అదే మన హైదరాబాద్ కి ఎప్పుడు వచ్చిందంటే ఎవరు చెప్పారు కదా, నేను చెప్తున్నా 1948 లో వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది సినిమా. అయితే సినిమా ఇప్పుడు వచ్చిన సినిమాల్లో ఏది పనికిరాదు భయ్య. రజాకర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కాళ్ళు ఎగరేసుకొని వస్తారు భయ్య సినిమా బయటికి. ఎందుకన్నారంటే సినిమా చూస్తే తెలుస్తారు భయ్య ప్రతి ఒక్కరికి. ఎందుకంటే సినిమా అనేది ఒక డెప్త్ ఉన్న కాన్సెప్ట్ భయ్య. ఎందుకు అప్పట్లో మనం ఎలా బతికాం, ఎంత దారుణంగా మనల్ని చూసేవారు, ఎంత దారుణంగా మనం కష్టపడ్డాము అనేది సినిమాలో చాలా అంటే చాలా బాగా చూపించాడు. ఇలా సినిమాలకి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలి. మన హిందూ, మన హిందూయిజం అంటే ఏంటో చూపించాడు ఇందులో. జై హిందుస్థాన్ జై భారత్ అనేది ప్రతి ఒక్కరి నినాదం ఇందులో వచ్చిన తర్వాత చెప్పుకున్నారు భయ్య. వందే మాతరం అనే సీన్ అనేది ప్రతి సినిమా మొత్తానికి అదే ఉంటది భయ్య. సినిమా అసలు అసలు గూపం తింటుంది, అసలు ఏడుపోతుంది భయ్య సినిమా. అసలు ఏడుపోతుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ప్రతి ఒక్కరు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి భయ్య. థియేటర్ లో చూస్తే మాత్రం ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు. నా రివ్యూ చూసేస్తే మాత్రం ఖచ్చితంగా నిజంగా అనుకుంటారు. సో ఆ వన్ ఇయర్ టైమ్ లో ఏమైంది, ఎలా అయింది, అసలు నిజం వాళ్ళు రూలింగ్ ఎలా చేశారు, మన వాళ్ళందరికి ఎంత కష్టాలు చేశారు, అవన్నీ చాలా అంటే చాలా డీటెయిల్ గా చూపించారు. నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో ఒక హీరో ఒక హీరోయిన్ అయితే నేను చెప్పాను, ప్రతి ఒక్క క్యారెక్టర్, ప్రతి ఒక్క హీరోయిన్, అందరు హీరోయిన్స్ హీరోలే అంటే ఒక్కొక్క సీన్ వరకు గూస్బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి. ఫైటింగ్ సీన్స్ కానీ ఆ ఎమోషన్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతాం అనమాట. అనసూయ గారి రోల్ గురించి చెప్పాలి, బతుకమ్మ అప్పుడు వాళ్ళు వస్తారు చూడండి. సాంగ్ స్టార్టింగ్ లో కొంచెం ఎమోషనల్ గా అయినా ఆ సాంగ్ ఎండింగ్ అయ్యేసరికి నిజంగా చాలా అంటే చాలా బాధగా అనిపించింది. నిజంగా ఒక ఆడపిల్లల్ని వాళ్ళు ఆ కాలంలో అలా చేశారా, అంత చేసిరా, ఇంత చేస్తున్నారా, మరి అంతగా ఎలా ఉంటారు అబ్బా రజాకారులు కూడా అని అయితే నాకు అనిపించింది. హైదరాబాద్ ని కాపాడడం కూడా అంతే ముఖ్యం అనేది చాలానే చాలా బాగా చూపించారు. సో రజాకార్ సినిమా అనేది అందరూ చూడండి. ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క ముస్లిం, ప్రతి ఒక్క క్రిస్టియన్ కలిసిమెలిసి చూడాల్సిన సినిమా ఏదైనా అంటే రజాకార్ సినిమా అని చెప్తా. సో చూడండి, ఎవరు మిస్ కాదన్నా. థ్యాంక్ యూ.